అఖిల్ ఈ సినిమా నిన్నే సెన్సార్ అయింది, అంతా చాలా హ్యాపీగా జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్లో ఒక ఫ్లైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్లైట్ అంత బాగా రాల సీజీలో గ్రాఫిక్స్లో, దానికోసం మళ్ళీ క్వాలిటీ కోసం కొంచెం టైం తీసుకుని చేయాల్సి వచ్చింది అన్నమాట. డెఫినెట్గా మేము అనుకున్న క్వాలిటీ కన్నా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. డీక్యూ అనే ఒక కంపెనీ లాస్ట్ మినిట్లో టేక్ ఓవర్ చేసి యుగంధర్ అన్న ఫ్రెండ్, తను చాలా బాగా చేసి ఇచ్చాడు. షార్ట్ టైంలో కూడా మేము పడ్డ టెన్షన్కి చాలా మంచి క్వాలిటీతో ఇచ్చాడు. సినిమా అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా ఫ్యాంటసీ అని అదని ఇదని బయట మాట్లాడుకుంటున్నారు, కానీ ఇది మంచి కామెడీ సినిమా. అంటే 2 అవర్స్ థియేటర్లో కూర్చుంటే అన్నీ ఫైట్స్ సాంగ్స్ అన్నిటితో పాటు మంచి కామెడీ కూడా, చాలా మంచి కామెడీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీపావళికి చాలా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, కానీ అది ఫ్యాంటసీ అని కాదు, ఒక చిన్న థ్రిల్ ఉంటుంది. అది ఏముండదండి, మామూలు మన సోషల్ కథ థియేటర్లో చూస్తే తెలుస్తుంది. 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుందండి. ఇది భూమధ్య రేఖ దగ్గర, ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ దగ్గర జరిగే ఒక కథ కొంచెం సేపు. అక్కడ వాళ్ళు సూర్యుడిని జువా అని పిలుస్తారంటే ఇట్స్ పవర్ని జువా అని పిలుస్తారు, పవర్ బ్యాంక్ లాగా. దానికి సంబంధించింది అది. నాగార్జున గారు అబ్బాయి అఖిల్ నాకు మనం సినిమాలో ఒక షాట్ చూడగానే నాకు చాలా నచ్చాడు. అప్పటికి నా దగ్గర ఈ కథ ఉంది, నాకు చేద్దామని అనిపించి చేశాను, చాలా చాలా నచ్చాడు. ప్రెజర్ అంటే ఒక స్టార్స్ అన్ని నా చేతిలో పెట్టారు నాగార్జున గారు అనేది అనుక్షణం ఆ టెన్షన్ మైండ్లో ఉండింది. దానికి నాకు నా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు సపోర్టు, సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అంటే ఈ సినిమాలో మేము తీసిన లొకేషన్స్, చాలా లొకేషన్స్కి ప్రేక్షకులు చాలా కొత్తగా ఎక్కడ తీశారు అనే అంత బాగా ఫీల్ అవుతారు. అలాగే ప్రతిదీ చాలా టెన్షన్ పడుతూ చేశాము, అంటే క్వాలిటీ కోసం కానీ కథ కోసం కానీ చాలా కష్టపడ్డాం. దాని అందరికీ వెనకాల, అంటే ప్రతి సినిమాకి పడతాం కానీ లోపల ఎక్కడో మనం లాంచ్ చేస్తున్నాం. నాగార్జున గారు చాలా, అంటే ఒక ఆడియో ఫంక్షన్ మన అఖిల్ పరిచయం చేసే ఫంక్షన్లో నేను వినాయక్ని మిగిల్చాను అఖిల్కి అని అన్నారు. ఆ మాట అన్న దగ్గర నుంచి నాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది. డెఫినెట్గా నేను సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు కానీ అందరూ మా టీం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా చాలా పెద్ద సినిమా అవుతుందని నాకు మనసులో ఉంది, చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా ఎక్కువ డబ్బు తెచ్చే సినిమా అవుతుందని నాకు మనసులో ఉంది. డెఫినెట్గా రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత అదే ఫీల్ అవుతారు అందరూ. అఖిల్ చాలా, అంటే ప్రతి వాళ్ళు నాగార్జున గారు ఇమేజ్ దృష్ట్యా కొంత అదే దీనిలో వెళ్తారు, కానీ అఖిల్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాడు. అంటే నాగార్జునలో ఆయనలాగా అక్కడక్కడ కొంచెం ఉన్నా, అంటే అది ఉంటుంది కానీ అసలు కొత్త స్టైలు, కొత్తగా ఒక చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఆడియన్స్ అందరూ కూడా. ఏంటి ఈ అబ్బాయి ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నాడు ఏంటి అని ఫీల్ అవుతారు, ఎంత బాగా ఫైట్స్ చేస్తున్నాడు ఏంటి అని ఫీల్ అవుతారు. అలాగే అన్నిటికన్నా నాకు కష్టం అనిపించేది కామెడీ. ఒక బ్రహ్మానందం గారుతో టైమింగ్ చేయటం అనేది కష్టం ఎవరికైనా. అంటే బ్రహ్మానందం గారిది అప్పటికప్పుడు స్పాట్లో టక్ టక్ మని చేస్తూ ఉంటాడు, దానికి కౌంటర్గా నిలబడడం అనేది కష్టం. అఖిల్ ఆ కామెడీని కూడా చాలా బాగా చేశాడు, ద సేమ్ టైం సెంటిమెంట్ చాలా బాగా చేశాడు. అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ అబ్బాయిలో ఉన్నాయి. చాలా పెద్ద స్టార్ అవుతాడు అబ్బాయి.
అండ్ డాన్స్ చాలా బాగా చేశాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అందరూ థ్రిల్గా ఫీల్ అవుతారు అఖిల్ డాన్సులు కానీ ఫైట్స్ కానీ, అంటే అఖిల్ని చూసే చాలా బాగా ఫీల్ అవుతారు. ఇక ఏదైనా టేకింగ్ కానీ ఏదైనా కూడా కథను బట్టి, నాకు ఫస్ట్ టైం ఈ సినిమా టోటల్గా ఫారిన్ కంట్రీస్లోనూ ఒక గ్రాఫిక్స్కి ఎక్కువ ఉన్న ఎక్కువ స్కోప్ ఉన్న దీనిలో చేయటం జరిగింది. డెఫినెట్గా వినాయక్ గారు చాలా యూత్ఫుల్గా తీశారని అంటారని అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఆ సాంగ్ అయ్యేసరికి హీరో అద్భుతంగా చేశాడు అనేది జనం ఫిక్స్ అయిపోవాలి. దాని గురించి పాప అఖిల్ కూడా అంత అంటే ఒక రిహార్సల్ చేస్తూ చేస్తూ ఫుడ్ తీసుకోక తను ఫెయింట్ అయి పడిపోయాడు. మేమందరం చాలా భయపడ్డాము, అంత కష్టపడి చేశాడు తను. నిజంగా తన కష్టానికి ప్రతి వాళ్ళు కూడా అసలు చాలా ఫెంటాస్టిక్గా ఫీల్ అవుతారు ఆ సాంగ్. ఈ సినిమాకి పోస్ట్ పోన్ అయినందుకు నాగార్జున గారు అభిమానులు కొంత అప్సెట్ అయ్యారు అప్పుడు. కానీ ఆ రోజు ఈవినింగ్ నాగార్జున గారు నేను సుధాకర్ రెడ్డి గారు కూర్చున్న ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత వాళ్ళు కూల్ అయ్యారు. అంటే కూల్ అవడం అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు దేనికి ఏంటి అని. మళ్ళీ ఇప్పుడు డేట్ అయ్యగానే చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక మన నైజాం టెరిటరీయే దగ్గర దగ్గర ఒక 370 నుంచి 400 స్క్రీన్స్ పడుతుంది సినిమా. మేము ఆ రోజు వచ్చి ఉంటే మాకు అన్ని స్క్రీన్స్ దొరికేవి కాదు. అది అంటే అంటారు కదా ఏది జరిగినా మన మంచిగా అని, అలాగే మంచి జరిగింది. లేదు లేదు, మేము అనుకున్న ఆ ఫ్లైట్ది బాగా రాలా, అది సీజీలో తెలుస్తుంది. దాని గురించి అందరం సమిష్టిగా తీసుకుంటే నేను, కాకపోతే నాగార్జున గారు మాకు సపోర్ట్గా ఉన్నారంతే. నాగార్జున గారు ఎందుకని టెన్షన్ ఏముంది, ఒక 1 వీక్ 10 డేస్ లేట్ అవుతుంది, మంచి క్వాలిటీది వెళ్తుంది కదా, దాని గురించి మీరు అలా పట్టించుకోకండి అని చెప్పి ఆయన మాకు సపోర్ట్గా నిలిచారు. దాంతో ఫ్యాంటాస్టిక్గా వచ్చింది అవుట్పుట్ అంతా కూడా. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం కదా, నో ప్రాబ్లం. అదేంటే అంటే ఇది బయట మాట్లాడుకున్నంత పెద్ద ఇష్యూ మా దగ్గర కాదు, మాట్లాడుతూనే ఉన్నాం దీని సినిమా లొకేషన్స్ కోసం, దానికోసం దీనికోసం అంత కష్టపడ్డాం. ఏదో లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఆ షార్ట్స్ బాగా వస్తే బాగుంటుందని అంతే, అందుకన్నా ఏం లేదు. అంటే గ్రాఫిక్స్ అంటే అండి ఇవి కొన్ని లొకేషన్స్, అవి క్రియేషన్ తప్ప ఈ మాయలు మంత్రాల్లో కాదు. ప్రతి చోట అందం కోసం అక్కడక్కడక్కడక్కడ అలా ఉంటాయి, కాకపోతే క్లైమాక్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఈ సినిమా కథ అనుకున్న రోజే మంచి బడ్జెట్తో చేయాలని అనుకున్నాం. అంటే మేము ఊహించింది ఏంటంటే అంటే సరే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మేము అందరం సపోర్టివ్ కలెక్టివ్గా మనం నచ్చింది చేద్దామని అనుకున్నాం, మంచి కథ దొరికిందని. మాకు రిలీజ్కి వచ్చేసరికి బయ్యర్ సైడ్ నుంచి సపోర్ట్ కూడా అలాగే వచ్చింది, మంచి బిజినెస్ జరిగింది, ఒక పెద్ద లాంచ్ మంచి బిజినెస్ జరిగింది, చాలా బాగా వచ్చింది సినిమాకి. మాకు అనూపు తమన్ను ఎలాగ మంచి అసెట్ అయ్యారు, మణిశర్మ గారు రీరికార్డింగ్ మణిశర్మ గారు చేశారు సినిమా, ఎక్స్ట్రాడినరీ చేశారు. అంటే నాకే మణిశర్మ అంటే మణిశర్మ అనిపించింది అనమాట, అసలు ఆర్ఆర్ చూసి అంత బాగా చేశారు. ముగ్గురు అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్ మా ఈ ఆర్ఆర్ ఎలా చేపిద్దాం అనేది మా సుధాకర్ రెడ్డి గారి ఐడియా. అంటే సినిమా చూసి ఈ గ్రాండ్ ఇయర్కి కొంచెం మణిశర్మ ఆర్ఆర్ నాకు ఇష్టం, తనతో చేపిద్దాం అండి అని అనుకున్నారు. ఫస్ట్ అయితే అనుకోలేదు మేము, లాస్ట్లో తీసుకున్న డెసిషన్. ఆయన అన్నాక నేను కూడా నాకు ఠాగూర్ కానీ ఆది కానీ వాళ్ళ ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంటుంది, దాంతో నాకు కూడా నేను కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే మన సుధాకర్ రెడ్డి గారు ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటాడు, బాంబేలో ఉంటాడు తను. తను చెప్పాడు ఇలాగ సాయిషాను ఒక అమ్మాయి చాలా బాగుంటుందండి, దిలీప్ కుమార్ గారు బంధు అమ్మాయి మనవరాలు ఏదో అవుతుంది, ఒకసారి మీరు చూద్దాం మీరు చూడండి అని చెప్పి నన్ను అడిగాడు. అడిగితే నేను బాంబేలు చూశాను, చూసిన వెంటనే అలా చూడటం ఓకే ఈ అమ్మాయి మన హీరోయిన్ అని ఫస్ట్
వన్ సెకండ్ కూడా మేము లేట్ చేయకుండా డెసిషన్ తీసుకున్నాం. ఆ అమ్మాయి చాలా మంచి పెర్ఫార్మరు, మంచి డాన్సరు, చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది ఆ అమ్మాయి. ఈ సినిమాలో ఇది ఒక ప్యాకేజ్లా ఉంటుందండి, అంటే ఒక కొత్త హీరోని లాంచింగ్కి కావలసిన ప్రతి విషయం ఈ సినిమాలో ఉంటుంది అన్నీ. అంటే మీరు సినిమా చూస్తే ఒక డెబ్యూ హీరోకి కావలసిన, ఒక కొత్త హీరోకి, కొత్త స్టార్కి కావాల్సిన ప్రతి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అలా ఎలా కంపేర్ చేస్తాను, అలా అని ఏం కాదు, తను తన స్టైల్ తంది, తన స్టైల్ తింది. ఆడియో ఆల్రెడీ సూపర్ రెస్పాన్స్ అండి మాది, ఆడియో అయితే సూపర్ హిట్ అంటే ఇద్దరు కాబట్టి అన్నీ బాగున్నాయి. నేను చెప్తున్నా కదండి, మంచి సినిమా తీద్దామని అనుకున్నాం కానీ అది అలా చాలా పెద్దది అయిపోయి చాలా పెద్దది సినిమా అయిపోయింది. డెఫినెట్గా ఒక డైరెక్టర్కి సినిమా రిలీజ్కి దగ్గరికి వస్తుందనేసరికి ఆ ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి షాట్ తీసేప్పుడు కూడా ఆ ప్రెజర్ అయితే ఉంటుందండి. అంటే ఎక్స్పీరియన్స్డ్ హీరో ఉంటే మనం కొంత, ఇప్పుడు సపోజ్ నేను టాగూర్ చేసేప్పుడు చిరంజీవి గారు నన్ను ఏం టెన్షన్ పడక బాగుంటుంది అని చెప్పేవారు. ఇప్పుడు నేను అఖిల్కి చెప్పాలన్నమాట, అలా మా ఇద్దరికి కలిసి నాగార్జున గారు చెప్పాలి. అలాగే డెఫినెట్గా ఈ హైప్ని ఇదంతా నిన్న మా వాళ్ళు చూశారు, వాళ్ళందరూ కూడా అదిరిపోద్దని చెప్పి చాలా చాలా ఎక్స్ట్రానర్ చెప్పారు. వాళ్ళు చెప్పిన టాక్ ప్రజలు చెప్తే చాలా అద్భుతమైన డబ్బు వస్తుంది ఆ సినిమాకి. నాకు ఛాలెంజ్ అంటే ఏం లేదండి, నాకు ఒక నన్ను నమ్మ ఒక బాధ్యత పెట్టారు, దాన్ని కరెక్ట్గా ల్యాండ్ చేయాలనేది ఒకటే. ఇది అఖిల్ సినిమా, అఖిల్ నుంచి బాగా ప్రజెంట్ చేయాలి, అఖిల్ సినిమా పెద్ద హిట్ అయ్యేలా చేయాలనే తప్ప అంతకన్నా నాకు మైండ్లో సెకండ్ ఇంకేం ఉండదు. అన్నీ అదే డెఫినెట్గా ఉంటాయి, ఉండాలి కూడా. ప్రతి సినిమాకి ఒక డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, సినిమాకి పెరుగుతూ ఉండాలి. డెఫినెట్గా దీనికన్నా ఇంకా పెద్ద బడ్జెట్తో సినిమా చేయాలని అనుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి అఖిల్ని బాలీవుడ్ పీపుల్, బాలీవుడ్ కంపెనీస్ కూడా అడుగుతున్నారు, హిందీ సినిమాలకు కూడా అడుగుతున్నారు అఖిల్ని. ఏముంది అలా ఎదగాలి కదా. అవును, డెఫినెట్గా పెరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఇంకా పెరగాలి. ప్రెజర్ కాదండి ఇది, వర్క్ అంతా తీసుకోవాలి. ఇంకే మనం సినిమాకంటూ వచ్చిన తర్వాత ఇంకా ఆ టెన్షను, ఆ ప్రెజర్ మనం తీసుకోగలిగితేనే సినిమాకి రావాలి. పర్వాలేదు, ఎందుకంటే అఖిల్కి మంచి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళ నాన్నగారు చాలా మంచి సపోర్ట్ ఉంది. అంటే ఫాదర్ వాళ్ళని షెల్లాగా చూసుకునే ఒక నాగార్జున గారు, వెళ్ళి టెన్షన్ అయినా కూడా నాగార్జున గారు వాళ్ళని ఎలాగ చేయాలి, ఎలా చూసుకోవాలని ఆయన ఇచ్చి మాకు ఈ సినిమా ఈ పోస్ట్ పోన్ చేసిన టైం నుంచి ఎక్కువ నేను మాట్లాడుతున్నాను ఆయనతో. ఆయన చాలా కూల్, అంటే ఒక మంచి ప్లెజెంట్ మనిషి. ఆయన ఈ అడ్వైజులు అయ్యి కన్నా ఆయన ఏదైనా సలహా ఇచ్చినా కూడా అది మీ ఇష్టం అనే టైప్లో ఉంటుంది. ఆయన అక్కడ మేము తీసిన షార్ట్స్ చూశారు, కొన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు స్పెయిన్లో. ఆయన ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, ఆయన సినిమా చూసి, సినిమా అంతా ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా సార్, ఆ ఒక్క 10 షాట్లకి ఎందుకు మనం కాంప్రమైజ్ కావాలనేది ఆయన. ఓకేనా, ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరూ, కథ ఇచ్చిన వెలుగుండ శ్రీనివాస్, మాటలు రాసిన కోన వెంకట్, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పనిచేసిన అమోల్ రాథోడ్, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అలాగే గౌతమ్ రాజ్ గారు, రవివర్మ ఒక ఫైట్ మాస్టర్, ఆయన అందరూ కూడా ఈ సినిమా బాగా రావడానికి చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఎందుకంటే చాలా ప్రతికూల వాతావరణాల్లో ఈ సినిమాని చేయటం జరిగింది. ఒక చోటకి వెళ్తే విపరీతమైన చలి, ఒక చోటకి వెళ్తే విపరీతమైన వేడి, ఇలాగ నరకం చూసాం. ఆర్టిస్టులు అందరూ కూడా పాపం వాళ్ళ మేకప్ పాడైపోయి, స్వెటర్ తీస్తే తట్టుకోలేని ఫ్రీజింగ్ చలి, ఇలాంటి అన్నీ వీటిల్లో కూడా చేశాము. నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమాకి పనిచేశాను, మా కో డైరెక్టర్ పుల్లారావు కావచ్చు, అందరూ
అందరికి నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, ఓ మై గాడ్, ముందుగా ఫస్ట్ ఈరోజు హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఎప్పుడో ఆల్రెడీ మూవీ చేశారు, ఎంటైర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన